ఎస్ శ్రవణ్ గారు ఇప్పుడు మాణిక్యాలరావు గారు మాట్లాడుతూ ఇంతకైనా మె మెరుగైన బిల్లు తీసుకొస్తాం మూడు రాజధానులు కట్టుబడ్డాం చెప్పారు నేను ఒక విషయం మీ దృష్టి తీసుకొస్తాను సార్ అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ అయితే కాదు పవన్ కళ్యాణ్ గారు రాజధానికి అనుకూలంగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిచ్చారని చెప్తారు అవినీతికి ఎగనిస్ట్గా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిచ్చారని చెప్తారు చంద్రబాబు నాయుడికి కష్టం ఎప్పుడొచ్చినా పవన్ కళ్యాణ్ గారు వస్తారని చెప్తారు విచ్ ఈజ్ వెరీ బ్యాడ్ పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎదక్కుండా వారి పర్సనల్ విషయాలు కూడా మాట్లాడారు మూడు పెళ్ళిళ్ళ విషయం మాట్లాడారు టైర్లను మార్చినట్టు మారుస్తారని చెప్పి అసభ్యంగా మాట్లాడారు వారి సిస్టర్ పెళ్ళిళ్ళ గురించి నేను మాట్లాడితే ఇంతవరకు ఎవరు ఆన్సర్ ఇవ్వలేదు అంటే వారు ఏం చేసినా సమర్థులు వాళ్లే ఇతరులు ఏం చేయకూడదు ముద్రడు పద్మనాభం గారు ఆ విషయాలు ఏం మాట్లాడలా బీసీ కాపుల్ని బీసీలో చేర్చను అంటే ఆయన దేవుడయ్యాడు కార్పొరేషన్లో మిదిలివపోయినా జగన్ మంచోడయ్యాడు తోటి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా గలమెత్తలేదు ఈ రోజున మాత్రం ఇంత గందరగోళం మధ్య అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని నాకు తెలిసి రాముగారండి దానికి అధ్యక్షులు వారేం కాదు వారు నైంటీ ఫోర్లో ఓడిపోయారు ఆ తర్వాత ఓడిపోయారు చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం తెలిసి మిగతా విషయాన్ని తెలిసి నైంటీ నైన్లో కాకినాడ నుంచి బీఫామ్ కూడా తీసుకొని పోటీ చేశారు వారి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఐవైఆర్ కృష్ణారావు గారు కానీ ఇంకా చాలామంది ఉన్నారండి క్రైసిస్ని డైవర్ట్ చేయడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఎక్కడ లేదండి ఏ స్టేట్లో లేదండి శంశీవరావు గారు మీతో మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి లేకపోతే కాస్త కూస్తా మా అన్నలకి తమ్ముళ్ళకి ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి చాలామంది నేను రెండు వేల పద్దెనిమిదిలో ఉద్యోగానికి రిజైన్ చేసి వచ్చిన తర్వాత రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు మాది రెండు వేల పద్దెనిమిది తర్వాత ఈ రాజ్య నేను చాలా ప్రజల్లోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రభుత్వ పాలసీస్ని రాజ్యాంగపరంగా న్యాయపరంగా లేనప్పుడు ఎదిరిస్తుంటే చాలామంది అన్నారు మీరు తెలుగుదేశం సపోర్ట్ చేస్తున్నారు తెలుగుదేశానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు వైసీపీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కారణం ఏంటి అని వారందరికీ నేను మీ ద్వారా ఒకటే తెలియజేస్తున్నాను వైసీపీ ప్రభుత్వంలో పెద్దలని నేను ఎదిరించడం లేదు ప్రభుత్వ పాలసీస్ని మనం ఎదిరిస్తున్నాం ఎందుకంటే రాజ్యం అనేది బలంగా ఉంటుంది బలహీనుల పట్ల రాజ్యం ఉక్కు సంఖ్యలతోటి వారిని బంధిస్తుంది కాబట్టి మనం రాజ్యాంగంలో ఉన్న హక్కులని ప్రజలకి ప్రసాదించే విషయంలో ప్రజల పట్ల నిలబడి పోరాటం చేయాలి అది పోరాటం చేసేటువంటి వ్యక్తులకు ఉండవలసినటువంటి ప్రథమ లక్షణం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నారు ప్రభుత్వం మీద పోరాటం చేయాలి నాయకులుగా ఉన్నటువంటి లేక నాయకులుగా ఎదగాలనుకున్నటువంటి మాలాంటి వ్యక్తులు ప్రతిపక్షం మీద పోరాటం చేయటం అది పెద్ద గొప్పతనం కాదు ప్రతిపక్షం మేము కలిసి పోరాటం చేయాలి పాలపక్షం మీద అది నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఉద్యమకారుడుకు ఉండాల్సిన లక్షణం అంతే తప్ప ఆ ప్రభుత్వం ఉన్నప్పుడేమో కాపు రిజర్వేషన్ గుర్తొస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడేమో కాపులు వెనకబడిపోతున్నారు కాపులకి రిజర్వేషన్లు కావాలి కాపులకి రాజ్యాధికారం కావాలి గుర్తొస్తుంది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడేమో కాపుల మీద జరుగుతున్నటువంటి దాడులు అన్నీ గుర్తొస్తాయి ముద్రగడ పద్మనాభం గారికి ఆ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు కాపుల రిజర్వేషన్ వచ్చేసిందా ఎందుకు మీరు ఉద్యమం చేయటం లేదు కాపులందరూ కోటీశ్వరులు అయిపోయినారు ఎందుకు మీరు ఉద్యమం చేయటం లేదు కాపులందరికీ కాపులందరూ ప్ర రాజ్యాధికారం వచ్చేసింది ఎందుకు మీరు ఉద్యమం చేయటం లేదు ఒక నాయకుడు అనేవాడు ఒక ఉద్యమకారుడు అనేవాడు ప్రభుత్వం మీద పోరాటం చేయాలి అది గొప్పతనం అది ఉద్యమకారుడుకున్న లక్షణం ప్రతిపక్షం మీద పోరాటం చేయడం పెద్ద గొప్ప ప్రతిపక్ష నాయకుడు ఏడిస్తే ప్రతిపక్ష నాయకుడిని చూసి ఆనందపడటం పెద్ద గొప్ప కాదు ప్రతిపక్ష నాయకుడు మీరు కలిసి ప్రభుత్వం మీద పోరాటం చేసి నీ జాతికి సంబంధించినటువంటి అంశాల పట్ల పోరాటం చేస్తే గొప్పతనం కానీ ప్రతిపక్ష నాయకులను అవమానిస్తే అసెంబ్లీ సాక్షిగా ఏ రేపొద్దున ప్రతిపక్ష నాయకుడు పాలకపక్షంలోకి రాడా పాలకపక్షంలోకి వచ్చిన తర్వాత ఇంతకంటే వంద రేట్లు అవమానిస్తే ఎక్కడికి పోతారు మీరు ఎక్కడ దాక్కుంటారు మీరు ఆ రోజున మళ్ళీ ఇలాంటి వాళ్ళని రక్షి అంటే ప్రభుత్వాలు మారినప్పుడు పోరాటాలు మారుతాయా పోరాటాలు కోసం ప్రభుత్వాలు మారినప్పుడు మీ పాలసీలు మారుతాయా ఉద్యమాన్ని విరమించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చున్నారు ఇంట్లో కూర్చోండి అప్పుడు అప్పుడప్పుడు ఒక రాయి వేయటం ఇది ఏదో ఒక సామాజిక వర్గం మొత్తానికి ఇక్కడ కూర్చున్న నేను కానీ అక్కడ కూర్చున్న మీరు కానీ ప్రతినిధులం కాదు మనం మన పర్సనల్ ఇష్యూస్ని మన పర్సనల్ ఎజెండాస్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసం మనం ప్రజలని కమ్యూనిటీని వాడుకుంటున్నాం కాదని చెప్పమనండి ఎవరినైనా నిజాయితీగా చెప్పమనండి ఊరికే నాయకులు అని మేము నలభై సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పుకోవటం కాదు గొప్పతనం నేను ముద్రగడ పద్మనాభం గారిని అడుగుతున్నా మీ జాతికి మీరు ఏం చేస్తున్నారు మీ జాతి ఇప్పుడు ఎంత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అత్యద్భుతంగా అధికారంలోకి వచ్చేసి అన్ని సాధించేసిందా ఎందుకు మీరు ఉద్యమం చేయటం లేదు ఇది వారి వ్యక్తిగతమైన విషయం నేను దానికి జోలికి వెళ్ళను కానీ వ్యక్తిగతంగా ఒక ఉద్యమకారుడిగా మాలాంటి వ్యక్తులకు స్ఫూర్తిగా నిలిచినటువంటి మీరు ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాయటం రాజకీయ పార్టీ ఉన్నప్పుడు ఉద్యమం చేసి రాజకీయ పార్టీ పోయింది ఆ పార్టీ పోయిన తర్వాత వేరే పార్టీ వచ్చినప్పుడు ఉద్యమాన్ని విరమించుకోవటం అనేది అభ్యంతరకరం ఇది రాజకీయ నాయకులుగా ఒక 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 ఉద్యమకారుడికి ఉండాల్సిన లక్షణం కాదు ఎందుకంటే వైసీపీలో కూడా చాలామంది ఉద్యమకారులు దళిత జాతిని ఉపయోగించుకొని ఎమ్మెల్సీగా పొందిన వాళ్ళు గత ప్రభుత్వంలో ఈరోజేమో సామాజిక న్యాయ సలహాదారులుగా అద్భుతంగా ఉన్నారు అప్పుడేమో కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాయన ఇప్పుడేమో పదవి కోసం పోరాటం చేస్తున్నారు వీళ్ళందరూ జాతిని అడ్డం పెట్టుకొని ఏ ప్రభుత్వం మారినప్పుడు ఆ ప్రభుత్వంలో ఉద్యమాలు చేస్తామని జనాలందరినీ తీసుకెళ్ళి తాకట్టు పెట్టే జనాలు కాబట్టి నేను ఒక సామాన్యమైన న్యాయవాదిగా సాంశివరావు గారు ప్రభుత్వం ఎవరైనా సరే ప్రభుత్వం మీద పోరాటం చేయాలి వ్యక్తుల మీద కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంపై ఇంకో ప్రభుత్వం వచ్చిందనికో పోరాటం చేస్తాం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం ప్రతిపక్షాన్ని కాదు ప్రశ్నించేది ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తామా ఎక్కడైనా ప్రతిపక్షం తప్పులు చేసిందని ప్రజలు భావించారు కాబట్టి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు ఆ ప్రతిపక్షాన్ని నేను ప్రశ్నించేది ఏంటండి పాలకపక్షాన్ని ప్రశ్నించాలి ముద్దగడ్డ పద్మనాభం గారు కూడా వారు చాలా పెద్దలు విఘ్నులు చాలా పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి అని భావించేటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ప్రభుత్వ ప్రజాస్వామ్య విలువలు పాటించని పార్టీని ఖండించాలి అది ఏ పార్టీ అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయినా మీ సింపతైజర్ పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొన్న అసెంబ్లీలో మాట్లాడిన విధానం తప్పు ఒక వ్యక్తిగా ఖండించాలి ఒక ప్రజాస్వామ్యవాదిగా ఖండించాలి బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగంలో అసెంబ్లీకి ఎంత పవిత్రత ఉందో ఆ పవిత్రను మంట కలిపినందుకు క్షమించి మనం మనం ఖండించాలి ఈరోజు ఖండించకపోతే ఈరోజు అలాంటి వ్యక్తులకు మనం అండగా నిలవకపోతే రేపొద్దున ఇది మూడింతలై వందింతలై వెయ్యింతలై ప్రజాస్వామ్యాన్ని కాష్టం కాల్చినట్టు కాల్చి సమాధి చేస్తుంది అప్పుడు మీరు నేను ఎంత గొగ్గోలు పెట్టినా మన జాతికి మనం న్యాయం చేకూర్చలేము ఎందుకంటే మన జాతి న్యాయం జరగాలి అంటే అది ఏ జాతి అయినా సామాజికంగా వెనుకబడిన జాతి గొప్పగా రావాలంటే రాజ్యాంగం వెలసిల్లాలి రాజ్యాంగం ఎప్పుడైతే లేదో ఆ జాతి వెలసిల్లడానికి అవకాశం లేదు